పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈ రోజున పవన్ కళ్యాణ్ ఖుషి ఏంటి సార్, చా మేమందరం ఏదేదో సినిమాలు అడుగుతున్నాం, ఖుషి చెప్తున్నారంటే, మొన్న నేను ఒకసారి కథాకథనాలు తెలియజేస్తున్నప్పుడు బంగారం సినిమాలో ఉన్న 11th అవర్ చెప్పాను మీకు. అంటే హీరో కథ కాకుండా హీరో కథగాని కథ కోసం, అంటే ఎవరో అమ్మాయి ఎవరో అబ్బాయి ప్రేమించుకుంటే ఈ హీరో వెళ్ళి దాన్ని సాల్వ్ చేసి వాళ్ళిద్దరు పెళ్లి చేశాడు అనేటువంటిది కథ. అది కరెక్ట్ కాదని మీకు చెప్పారు. ఇవాళ మీరు ఒక్కసారి మళ్ళీ ఖుషి గుర్తు చేసుకుంటే బాబు శివాజీ వేశాడు ఆ పాత్ర, ఇంకో అమ్మాయి, ఆ అమ్మాయి బాబు ఇద్దరు ప్రేమించుకున్నారు. మరి చివరిదాకా వాళ్ళ ప్రేమ కథ కోసమే కదండి హీరో ఇందులో కూడా ఫైట్ చేశాడు. మరి అక్కడ తప్పు అయింది, ఇక్కడ ఒప్పు ఎలా అయింది అని మీరు డెఫినెట్గా అడుగుతారని నాకు తెలుసు. ఎందుకు ఒప్పు అయిందంటే మనకి వీళ్ళ ప్రేమకి అది వాళ్ళ కథ, వాళ్ళ ఉపకథ ప్లాట్ పాయింట్ అయింది. అంటే బంగారంలో హీరోకి హీరోయిన్ లేదు, కానీ ఖుషీలో హీరోకి హీరోయిన్ ఉంది. వాళ్ళిద్దరూ పోట్లాడుకుని దూరమై కూడా కలిసే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడటానికి కూడా కారణమేమైంది, వాళ్ళని కలపటం అనేటువంటి ఆ కాన్ఫ్లిక్ట్, వీళ్ళ కాన్ఫ్లిక్ట్ని జయించి వీళ్ళిద్దరూ ఒక చోట ఉండేట్టుగా చేసిందండి. మీరు గుర్తు చేసుకుంటే ఇలాంటిది గీత గోవిందంలో కూడా ఉంటుంది. ఇతలంటే ఆమెకి పడదు మొట్టమొదట్లో, కానీ తప్పనిసరిగా ఆ చెల్లెలి పెళ్లి కోసం ఇద్దరు కలిసి వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు అంత అర్థమై ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ పాత్ర భూమికి పాత్ర, శివాజీ అతని లవర్ పాత్ర ప్రేమని ఫలింపజేయటం కోసం వీడు కలవాల్సి వస్తారు. అంటే ఒక గీత గోవిందం అయినా ఇదైనా. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిందేంటి, హీరో హీరోయిన్ల కథ ఉంటూ వాళ్ళు సాధించేటువంటి అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఆ అనేక కార్యక్రమాల్లో భాగంగా ఒక ఉప ప్రేమ కథని వాళ్ళు సాధించి పెట్టారు అనేటువంటిది ఇందులో వస్తుందండి. అయితే ఇంకో పాయింట్ కూడా నేను చాలా పాఠాల్లో మీకు చెప్పిన పాయింట్ ఒకటి, ప్రెడిక్టబిలిటీ. అంటే ఊహించేస్తారు కదా అని. ఈ మధ్యకాలంలో యువ దర్శకులందరూ విపరీతంగా భయపడుతున్నారు ఈ ప్రెడిక్టబిలిటీకి అని మీకు చెప్పాను. కానీ ఎస్జే సూర్య ధైర్యం చూడండి. కలకత్తాలో సిద్ధార్థరాయ్ పుట్టాడు, కైకలూరులో మధుమతి పుట్టింది. వీళ్ళిద్దరూ కలవబోతుందని ముందు చెప్పేశాడు. చెప్పేస్తే మరి ప్రెడిక్టబిలిటీ వచ్చింది కదా. ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏముందండి, అంటే ఎలా కలవబోతున్నారు అనేటువంటి ఒక ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశాడు. చేసిన తర్వాత ఏం చేశాడు, మళ్ళీ ఆ పిల్లల తల్లిదండ్రులు ఇద్దరు కూడా హైదరాబాద్లో ఒక షాప్లో ఏదో కొనుక్కుంటే ఎదురు బొదురు పడిన పిల్లలు, మనం వినున్నాం ఆల్రెడీ డైరెక్టర్ వాయిస్ ఓవర్లో మనకు చెప్పాడు, ఆ వాయిస్ ఓవర్లో చెప్పినటువంటి మాట వీళ్ళిద్దరూ నవ్వుకుంటూ అలా చేతులు కలుపుకుని, అంటే అంత పసితనంలోనే వాళ్ళ పాణిగ్రహణం అయింది. కానీ వాళ్ళిద్దరూ లేచి వెళ్ళిపోతుంటే ఇలా లాగేసుకుంటూ వెళ్ళిపోయారండి. మీరు చూడండి, ఇదే షాట్ మళ్ళీ వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళైన తర్వాత కూడా డైరెక్టర్ రిపీట్ చేశాడండి. వాళ్ళిద్దరు చేతులు ఇలా విడిపోతా, ఆ వేళ్ళు ఎలా అయితే పసితనంలో వెళ్ళాయో. అంటే ఎంత జాగ్రత్తగా దర్శకుడు ఈ సినిమా గురించి ఆలోచించడం మనకి అర్థమవుతుందండి. అంతేకాకుండా నేను ఈ సినిమాకి సంభాషణలు రాసిన రాజేంద్ర కుమార్తో మాట్లాడాను. రీమేక్ చూసి చేశారా ఇదంటే, లేదండి, అప్పుడు విజయ్తో ఆయన చేస్తున్నాడు అక్కడ, ఇంకా మొదలవ్వలేదు అనుకుంటా షూటింగు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారికి వచ్చి ఈ కథ చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు కథనే ఓకే చేశాడు, సినిమా చూసి కాదు,
అనేటువంటి నిజాన్ని చెప్పాడు. యాక్చువల్గా ఒక మెగాస్టార్ తమ్ముడు అండి ఆయన. అంటే ఒక భయంకరమైన మాస్ కథను ఊహించుకోవాలి. కానీ అతను వరుసనే చేసుకొచ్చిన సినిమాలు మీకు తెలుసు, గోకులంలో సీత కానివ్వండి, సుస్వాగతం కానివ్వండి, తొలి ప్రేమ కానివ్వండి. ఆ తొలి ప్రేమ ఎంత హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. అంటే అతను ఏమైపోయాడండి, మా వర్షంలో ప్రభాస్ లవర్ బాయ్ అయినట్టు తొలి ప్రేమతో పవన్ కళ్యాణ్ గారు లవర్ బాయ్ అయ్యాడు. సో ఈజీగా ఓ అద్భుతమైన మంచి ప్రేమ కథను మనకు అందిస్తున్నారు అనేటువంటి భావంలో ఆయన ఓకే చేసుకున్నాడు. కాబట్టి మొదటి ఫ్రేమ్లో ఏమనుకుంటున్నాం మనం, కలకత్తాలో పుట్టిన అబ్బాయికి, కైకలూరులో పుట్టిన అమ్మాయికి వాళ్ళిద్దరూ జీవితంలో ముడిపడబోతున్నారు అనేదే కథా బీజం అండి. ఇది చెప్పేశాడు ముందు. కథా బీజం చెప్పి ఛాలెంజింగ్గా తీసుకువెళ్తా మన ఎక్కడ భయపెట్టాడండి, వీళ్ళిద్దరూ కలుస్తున్నారు అన్నాడు చేయగలుపుకోగానే. నేను ఇక్కడ అదేం గెలాక్సీయో నాకు తెలియదు కానీ మాదాపూర్లో చూశానండి నేను ఈ సినిమాని విత్ ఆడియన్స్. వాళ్ళ రెస్పాన్సు, ఎక్కడెక్కడ చప్పట్లు కొట్టారు, అవన్నీ నాకు ఇంకా గుర్తున్నాయండి నాకు. కాబట్టి అలా ఆ విడిపోతా అంటే భయపెట్టాడు. ఇది మీకు ఎప్పుడు నేను ఒక సూక్తి ఎప్పుడన్నా చెప్పానో లేదో, రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయ అన్నారు. అంటే రుణ అనుబంధం లేకుండా మన ఇంటికి పశువులు కానీ పత్తిని కానీ సుతులు కానీ మనం ఆలయ ప్రవేశాలు చేయటం కానీ ఇవన్నీ ఉండవు అనేటువంటి భావం దాని. కాబట్టి ఆ సూక్తిని అనుసరించి ఈ కథను ఆయన చెప్పాడు. సో మెగాస్టార్ తమ్ముడు కాబట్టి కలకత్తాలో కాలేజీలోకి రౌడీలు వస్తే ఒక అద్భుతమైన ఫైట్ సీక్వెన్స్ సిద్ధు సిద్ధార్థ రాయ్ అంట అద్భుతంగా చూపించేశాడండి. అంటే తమ్ముడు సినిమాకి వచ్చిన అన్న అభిమానులందరికీ కూడా ఓ చిన్న కన్నుల పంటని ఈ హీరో అక్కడ చేసి చూపించాడు. డైరెక్టర్ తెలివితేటలో అది ఒక భాగమే. అంటే ప్రేమ కథకి దాంతో ప్రారంభించక్కర్లా. ఇంకోటి కూడా మీకు నేను అప్పుడప్పుడు సినిమాల్లో చెప్తూ ఉంటాను, విజయేంద్రసాద్ గారు రాజమౌళి చేసిన తెలివితేటలు కొన్ని సినిమాల్లో మేము చేయలేదని మీకు చెప్పాను. కానీ ఇందులో ఇతను సాహసంగా కలకత్తాలో, మరి అది కలకత్తా భాష హిందీయో నాకు అర్థం కాలేదు కానీ, గమ్మత్ గమ్మత్తుగా మాట్లాడాడండి. అయితే ఇతను దర్శకుడు తీసుకున్న తెలివితేటలు ఏంటంటే, ఆ మాటలు మనకు ఏం అర్థం కాకపోయినా ఓ వీడు భయపెడుతున్నాడు, ఆడు భయపెడుతున్నాడు, కొడుతున్నాడు అని మనకు తెలిసిపోయిందండి. చాలామంది మాస్ ప్రేక్షకులు ఇంగ్లీష్ సినిమా చూస్తూ ఉంటారు, వాళ్ళకి అర్థమవుతుంది కాసేపుటికి అంటే బొమ్మను చూస్తే. అలా దాన్ని ఎస్కేప్ చేశాడండి. అంటే ఆ పాయింట్ను కూడా అనుసరించకుండా ఉల్లంఘించి కూడా బయటపడిపోయాడు దాంట్లో. అయితే ఇక్కడ ఇద్దరు అద్భుతమైన తల్లిదండ్రులు చూపించాడు. ఒక తల్లిదండ్రులు హీరో తల్లిదండ్రులు ఏంటి, ఆ తల్లి వాడు చదువుకోవడానికి కెనడా వెళ్ళకుండా తన కళ్ళ ముందే ఉండాలని, అసలు ఆ ఎయిర్పోర్ట్ దాకా అన్నా వస్తానని ఆవిడ చేత నెత్తిమే చేతులు ఏం చేసుకుని ఇతను అలా వెళ్ళిపోవటం. అక్కడేమో చదువుకుంటానని ఆయమ్మే అంటే లేదు నీకు పెళ్లి చేస్తానని, ఆ తండ్రి పాపం ఆలయం చుట్టూ తిరగటం చూసి జాలిపడి సరే నాన్న కానీ పెళ్లి చేయ, అంటే టూ ఎర్లీ క్రైసిస్ని క్రియేట్ చేయడానికి ట్రై చేశాడు. మనం నమ్మం అనుకోండి, ఎందుకంటే అతనే చెప్పాడు వీళ్ళిద్దరూ కలవబోతున్నారని, ఈ పెళ్ళి ఆగిపోతుంది, ఎలా ఆగిపోతుందో మనకు తెలియదు. అంటే క్రైసిస్ లాంటిదండి, ఇట్స్ నాట్ ఎ క్రైసిస్, ఎందుకని వీ ఓంట్ బిలీవ్ దట్. అయినా మనల్ని భయపెట్టాలి కాబట్టి ఒక ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి, ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్ళి అయిపోతే ఈ చిన్నప్పుడు చేతులు పట్టుకుని ఈ పిల్లలిద్దరు ఏమైపోతారు అనేటువంటి అనుమానాన్ని మనకు రేకెత్తించి సరిగ్గా పెళ్లి రోజుకి ఆ పెళ్లి కొడుకు తను ప్రేమించిన అమ్మాయితో వెళ్ళిపోయాడని లెటర్ చూపించాడు. ఇప్పుడు ఈయన హర్ట్ అయ్యి కూతురు చదువుకోవడానికి ఒప్పుకున్నాడు. ఇక్కడ ఇప్పుడు ఇతను కెనడాకి వెళ్ళామనుకుని బయలుదేరాడు. ఇక్కడ డైరెక్టర్ ఒక అద్భుతమైన వేషం వేసాడు. ఎస్ఏ చూరికి రెండు సార్లు కనపడతాడు ఈ చిత్రంలో. కరెక్ట్గా కెనడాకి తనే డ్రైవ్ చేసుకుంటా విమానాశ్రయానికి వెళుతున్నటువంటి హీరో కారుకి అడ్డం పడి ఇతను యాక్సిడెంట్ చేసేలాగా చేసి కెనడా ప్రయాణం ఆగిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే హైదరాబాద్లో చదువుకోవాలి, ఇక టైం అయిపోయింది, నేను ఎలాగోలా రికమెండేషన్ చేసుకుని రెండు నెలలు వెనకాలైనా జేరేట్ చేస్తానరా అని వాళ్ళ అని చెప్పాడు.
ఇప్పుడు ఆ అమ్మాయి హైదరాబాద్ వస్తుంది, ఈ అబ్బాయి హైదరాబాద్ వస్తున్నాడు. అంటే డెస్టినీ ఇక్కడ క్రియేట్ చేశాడు. అతను కెనడా వెళ్ళిపోయి ఉంటే మళ్ళీ వీళ్ళిద్దరు కలవరు. కాబట్టి అక్కడ యాక్సిడెంట్కి గురై అతను హైదరాబాద్ రావాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చి ఇద్దరు కలిసే ఒక అద్భుతమైన డెస్టినీని క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఇక్కడ ముందు ఏం చేశాడు, హీరో క్యారెక్టర్ మనకు అర్థమైపోయింది. మళ్ళీ హీరోయిన్ క్యారెక్టర్ని స్టార్ట్ చేశాడు. ఈ అమ్మాయికి అన్ని అనుమానాలే అని చెప్పడం కోసం ఒక గుడంబాసక్తి అనేటువంటి ఒక భయంకరమైన అతని కూతుర్ని ఈ బాబు ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయం చెప్పి, ఆ విషయంలో ఇతను కొంచెం మీ ఫ్రెండ్కి ఈ లెటర్ ఇవ్వండి, వాళ్ళ నాన్న కలవనివ్వట్లేదు అని చెప్పడానికి వస్తే ఆ లవ్ లెటర్ తనకిస్తానికి వచ్చాడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి తర్వాత క్షమాపణ చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ ఇతను లేఖ తీసుకొచ్చి ఇస్తే ఇదేంటి అంటించకుండా ఇచ్చాడు, అంత నమ్మకమా మీ మీద అంటే అందులో ఏముంది అతను చెప్పేసరికి సిగ్గులేదా మీకు, ఎదట వాళ్ళు రాసిన ప్రేమ లేఖలు ఇలా చదివేస్తారా అంటే తల్లి ఆడి చెయ్యి కోసుకుపోతే ఆ డిక్టేట్ చేస్తే నేను రాసిందిలో మళ్ళీ సారీ అంటే ఈ అమ్మాయికి తొందరపడే మనస్తత్వం ఉంది, తొందరపడి క్షమాపణలు కోరుతుంది అనేటువంటి క్యారెక్టరైజేషను ఎస్టాబ్లిష్ చేస్తా, దీన్ని తీసుకుని వెళతా, తెలియకుండా దానిలో నుంచి వాళ్ళు తెలియకుండా ఒక ప్రేమలో పడిపోయారు అనేటువంటి కథను తీసుకెళ్ళాడండి. అది స్టెప్ వైజ్గా తీసుకెళ్ళాడు. ఆ సీన్లన్నీ కూడా చాలా బాగుంటాయి మనకి. అయితే ఇందులో ఉన్నటువంటి ఒకే ఒక అద్భుతమైన సీక్వెన్సు, డైరెక్టర్ని ఎంత పొగడాలో, హీరో హీరోయిన్ ఎంత పొగడాలో, రాజేంద్ర కుమార్ కూడా పోడేటువంటి అంశం అండి. అది ఏంటంటే ఇంటర్వల్ సీక్వెన్స్ అండి. అనుమానిష్టం అలవాటే కదా ఆ అమ్మాయికి. ఆ గాలికి ఆ అమ్మాయి బయట అలా తొలగిపోతూ ఉంటే ఆ అమ్మాయి బొడ్డు చూశాడు ఇతను అని 7 మినిట్స్ ఉంటుంది చూడండి సార్, 1 గంట 12 నిమిషాల నుంచి 1 గంట 19 నిమిషాల దాకా. మరి యాడ్లు తీసేసుకుంటే మీకు ఏ టైం వస్తుందో, మరి 7 నిమిషాలు 7 మినిట్స్ సస్టైన్ చేయటమంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. ఆ మాటలు మాట్లాడిన మాట మాట్లాడకూడదు, చెప్పిన మాట చెప్పకూడదు. అందుకని వాళ్ళిద్దరి మధ్య ఒక అద్భుతమైన ఇది చేశాడు. అయితే ఇక్కడ స్టూడెంట్స్కి నేను చిన్న క్వెరీ వేసి పంపుతున్నాను. దాని ముందు నేను రాజేంద్ర కుమార్ని అడిగాను, ఈ షాటు నాకు అర్థం కాలేదు బ్రదరు, నువ్వు రైటరు కదా, నువ్వు డైరెక్టర్ డిస్కస్ చేసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా ఎందుకు వేశారని. ఆ ముందు పాటకిను ఈ ఇంటర్వల్ సీన్కి మధ్య ఒక విమానం ఎగురుతున్న షాట్ వేశారు. ఆ తర్వాత ఈ సీన్ నడుస్తున్నప్పుడు కూడా ఆ విమానాలు పైన ఎగురుతున్నాయని ఆ హోర్ కూడా వేశాడు. సామాన్యంగా మనం స్విష్ ప్యాన్ చేస్తాము, లేకపోతే ఒక చంద్రుడు షాట్ వేస్తాం, లేకపోతే సూర్యుడు షాట్ వేస్తాం, లేకపోతే ఏదో చిగురించింది మంచి ప్రేమ అన్నట్టు ఇట్లా ఇలా రకరకాల షాట్లు అలవాటు మన సినిమా వాళ్ళకి. కానీ విమానం ఎగిరిన గాలిలోకి ఎగిరిన షాట్ వేసాడు. ఇది ఎందుకు వేసాడంటే మాకు తెలియదండి, నాకు ఒకటి అనిపించిందండి. అది కాదు గురువు గారు, ఇదని మొన్న అతనిలో చాలా అందంగా మీరందరూ సమాధానాలు చెప్పారు నా స్టూడెంట్స్. ఎందుకు వేసి ఉంటాడు మీరు చెప్పండి, బట్ నేను చెప్తున్నాను. నేను ఎందుకు అనుకున్నానంటే వీళ్ళిద్దరు ప్రేమ గాలిలో కలిసిపోతుంది, గాలిలోకి ఎగిరిపోతుంది అని చెప్పడానికి వేసాడేమో అని నేను అనుకున్నాను. కాదు గురువు గారు అని మీరు చెప్తే నిజంగా అద్భుతమైన విద్యార్థులుగా నేను భావిస్తాను. ఎందుకంటే అందమైన ఆ షాట్ వేయటానికి నేను, ఎందుకంటే సూర్యకి నాకు పరిచయం లేదు అతను అడిగి ఈ మాట చెప్దాము అంటే, కాబట్టి అలా వేసి ఇక్కడి నుంచి అంటే ఒక మాయాబజార్లో మీరు చూసినట్టుగా మీకు చెప్పాను నేను, మాయాబజార్లో ఇంటర్వల్లోనే విషమ పరిస్థితి క్రియేట్ చేశాడు అని. సేమ్ ఇక్కడ కూడా ఇంటర్మిషన్లోనే విషమ పరిస్థితిని క్రియేట్ చేశాడు. అంటే ఇంటర్వల్లో క్రైసిస్ క్రియేట్ చేస్తే అదంత జోక్ కాదండి, సెకండ్ హాఫ్ అంతా తీసుకువెళ్ళాలి. కానీ ఎంత తెలివితేటల్లో ఈయన వాటన్నింటినీ తీసుకెళ్ళాడు అని అంటే మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఆ అమ్మాయి తప్పనిసరిగా ఇతని దగ్గరికి వచ్చి మనిద్దరం ఎవరో తెలియని వాళ్ళగా బ్రతికినా పర్వాలేదు, కానీ ఇద్దరం ఒకళ్ళకి మాట ఇచ్చి ఉన్నాం,
వాళ్ళ ప్రేమ విషయంలో మాత్రం మనందరం కలిసి ఉండాల్సిందే అని ప్రపోజ్ చేసిందండి. అంటే సేమ్ గీత గోవిందం ఇందాక మీకు చెప్పినట్టుగా అలా లింక్ అయ్యి, అంటే పెళ్ళి ఆహ్వాన పత్రాలు ఇవ్వటానికి వీటన్నిటికీ వాళ్ళిద్దరూ కలిసి తిరగాల్సిన అవసరం ఎలా ఉందో, వీళ్ళిద్దరిని కలపటానికి వీళ్ళిద్దరూ తిరగాల్సిన అవసరం క్రియేట్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ అద్భుతంగా రెండు మూడు అంశాలు, అంటే మనని ఊరికే అలాగే తీసుకెళ్లకుండా ఏదో మాట్లాడదామని ఈ అమ్మాయి వచ్చేసరికి బాబు ముషాయి అని చెప్పి ఇతను మన ఆలీ వస్తాడండి. ఆలీ వచ్చినప్పుడు ఏమైందండి, గుడంబ అని ఆ సారా తాగిచ్చేసాడు. గుడంబ సత్యం అక్కడని గుడంబ తాగిచ్చేస్తే ఇతను బీభత్సంగా బిహేవ్ చేసేసి తాగేసి ఉన్నాడు కదా మా మేమీ తెలియక ఆ అమ్మాయి ఏమో చూస్తాడు. అంటే పాపం ఇప్పుడన్నా కలుస్తారేమో అని మనం అనుకుంటే క్రైసిస్ నుంచి రెజల్యూషన్ వైపుకి ఒక్కొక్క స్టెప్ డౌన్ చేసుకెళ్ళాలండి. కానీ ఒక్కొక్క స్టెప్ అద్భుతంగా రైజ్ చేసుకుంటూ వెళ్ళాడండి సూర్య. ఈ ఆ అమ్మాయి ఫోటోని చింపేస్తే ముక్కలు చేస్తే ఆ ముక్కలు కూడా నీ దగ్గర ఉండడానికి లేదని జేబులో పెట్టి తీసుకెళ్ళిపోయి ఈ అమ్మాయి రూమ్కి వెళ్ళి అతని ఫోటో చింపేసి అది డస్ట్బిన్లో పడేసేస్తుంది ఆయన అయిపోయిందండి. అంటే రెజల్యూషన్ ఫస్ట్ ఫెయిల్ అయింది. తర్వాత వాళ్ళ నాన్న వస్తాడు, హీరోయిన్ వాళ్ళ ఫాదర్ వస్తాడండి. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ వస్తే ఆ తెలియకుండా ఆటో డ్రైవర్తో పోట్లాడతాడు, నేను తింటాను రండి అని చెప్పి కారులో కూర్చోబెట్టుకుని, అబ్బో దుర్గాబాయి దేశ్ముఖ్ కదా అక్కడ ఒక భయంకరమైన అమ్మాయి ఉందండి ఇగో అని చెప్పి అదేదో గాడిద అనే పనులు ఆయనతో వాడించి ఇవన్నీ చెప్పి తీసుకొచ్చి, అంటే యాక్చువల్గా వాళ్ళ ఫాదర్కి మెయిల్ చేసినప్పుడు ఒక ప్లస్ మార్క్ పడి ఈ అమ్మాయి ఎమోషన్ అనేది తగ్గాలండి. కానీ వెళ్ళేలోపు ఇతను ఇక్కడ అంట అమ్మా ఒక అమ్మాయి ఉందంట దానికి చాలా పొగరంట ఇతనికి తెలిసిన అమ్మాయి అని చెప్పి కోపంగా చూసింది. అంటే ఒరే నువ్వు మా నాన్న దగ్గర నా గాలి తీసావా అని మళ్ళీ మైనస్ అడిగి చూసారా, రెజల్యూషన్ సెకండ్లో కూడా మనకి ఫెయిల్ అయిందండి. అంటే రెండోసారి కూడా వీళ్ళిద్దరూ కలుస్తారు అనుకుంటే అది కూడా జరగనటువంటి పరిస్థితికి వెళ్ళింది. ఇక్కడ మళ్ళీ అద్భుతమైన కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయడానికి అనిత అనేటువంటి, నేను ఇతనితో డ్యామేజ్ చేయనని ఈ అమ్మాయి అంద కాబట్టి అనిత అనే ఇంకొక సెమీ హీరోయిన్ లాంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఆ అంటే మన పాత సినిమాల నుంచి అలవాటేనండి, హీరో ఇంకొక అమ్మాయితో ఉంటే హీరోయిన్ కుళ్ళుకుని దగ్గర అవుతుంది అని ఒక ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయటం చాలా సినిమాల్లో పాత సినిమాల్లో చేస్తాం. అదే ప్రయత్నం ఇతను చేస్తే మళ్ళీ రిజల్యూషన్లో మళ్ళీ ఒక మార్క్ అలవాల్సింది పోయి మళ్ళీ ఇంటూ అయిపోయింది. అంటే ప్రతి స్టెప్ ఫెయిల్ అవుతా వెళ్తుంది. ప్రేక్షకుడు గుండెలు ఎలా పట్టేస్తాయంటే ఎలాగరా భగవంతుడా వీళ్ళిద్దరు ఎలా కలుస్తారు, అసలు ఈ జన్మ కలుస్తారా కలవరా, మరి ఆయన ఏమని చెప్పేశాడు మనకి వీళ్ళిద్దరు కలుస్తారు అని, కానీ వీళ్ళిద్దరు ఇటు విడిపోతున్నారు ఎలా అనేటువంటి ఆ ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని చెప్పుకుంటూ తీసుకెళ్తున్నాడండి. అలా తీసుకెళ్ళాడు. సిద్ధు సిద్ధార్థ రాయని చంపేయటానికి వేరే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎంత మొండిగా అతనికి దూరంగా ఉన్నా అతని మీద ఆమె మనసులో ప్రేమ ఉందనేది మనకు అర్థమవుతుంది. ఇతను ఎన్ని ఎగతాళి చేసి మాట్లాడుతున్నా ఇతని మనసులో కూడా ఆమె మీద ప్రేమ ఉందని మనకు అర్థమవుతుంది. ఇక్కడ అతన్ని పొడి చేయకపోతే తను వచ్చేసి రెండు చేతులు పట్టుకుని అలా ఆ కత్తిని పట్టుకునేసరికి తన కోసం గాయపడిందండి. అంటే సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ నుంచి ఒక్కో మార్కు కలవాల్సింది, అంటే తన ప్రాణమే త్యాగం చేయబోయింది ఇతర కోసం అనేది వేసి ఇప్పుడు మిస్ అయిపోయినటువంటి పాయింట్లన్నీ కలిపి ఈ ఒక్క సీక్వెన్స్లో చేశాడు. చేసి అక్కడ ఆమె బెడ్ మీద ఉన్నప్పుడు తెలియకుండా మళ్ళీ ఇద్దరి మధ్య ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని క్రియేట్ చేసి గుడంబా సత్తి కూతుర్ని తను పెళ్లి చేసుకునే దానికి వీళ్ళిద్దరు ప్లాన్ చేయటం అదంతా క్లైమాక్స్ దానిలో. ఎందుకంటే వాళ్ళని భయంకరంగా కొట్టకూడదండి, అది కూడా డైరెక్టర్ గొప్పదని కానండి. కత్తి చేత్తో పట్టుకున్నప్పుడు 10 మంది నరికేయచ్చు, కానీ అందరినీ చొక్కాలు ప్యాంట్లు చుట్లు ఇవి కదిలించేస్తాడు తప్ప ఎవరిని గాయపరచలేడు. ఏమయ్యా మీ దెబ్బ తగలకుండా అంత సుతారంగా నరకగలిగినండి, మీ కంఠాలు నరకలేనా అనగానే అందరూ భయపడి పారిపోతే అప్పుడు ఆయన చేతికి తుపాకిచ్చి
ఒకవేళ ఆ పెళ్లి మీకు ఇష్టం లేకపోతే నన్ను కాల్ చేసేయండి. ఒక స్నేహితుడి కోసం నేను ఇంత చేస్తానంటే కన్న కూతురు కోసం మీరు చేయలేరా అన్నమాట. అతనిలో మార్పు వచ్చి ఆ ఇద్దరు పెళ్ళి చేసేస్తాడు. చేసేసిన తర్వాత ఇప్పుడు అయిపోయింది, ఇక వీళ్ళిద్దరూ మనసిప్పి చెప్పుకోవాలి. కానీ ఇప్పటికి చెప్పుకోరాడు. చెప్పే కదా, ఇద్దరు పుడుసులో చంద్రాణి గారు, ఆరికిపూడి కౌశల్యాదేవి గారు, కోడూరు కౌశల్యాదేవి గారు, ఇలా వీళ్ళ నవలా నాయకులు విచిత్రంగా ఉంటారండి. వాళ్ళు అసలు ముందు వాళ్ళ నోటెంలో మాట రావు, చాలా ఇరుక్కునుంటారు. అలాంటి క్యారెక్టర్ని అమ్మాయి చెప్పదు, అతను చెప్పడు. ఇక అక్కడి నుంచి మనల్ని ఆడుకున్నాడు డైరెక్టరు, ఈ ఫోన్ ఈ అమ్మాయి ఎత్తే బాగుండు, ఈ ఫోన్ పవన్ ఎత్తే బాగుండు అని. ఆ ఫోన్లు తర్వాత రైల్వే స్టేషన్ ఎంత లెంగ్త్ మీరు చూసుకోండి, అసలు అంత లెంగ్త్ వితౌట్ డైలాగ్ సస్టైన్ చేయటం, ఇది డైరెక్టర్ మార్క్ అండి. ఇంటర్వల్లో రైటర్ డైరెక్టర్ మార్కులు అయితే ఇక్కడ డైరెక్టర్ మార్క్స్ అండి. అంత అద్భుతంగా అతను అదంతా తీసి ఇద్దరికి ఇక లాభం లేకుండా మళ్ళీ ఇక్కడ సూర్య వచ్చి అక్కడ అతను కెనడా వెళ్లకుండా ఆపి వీళ్ళిద్దరు కలవటానికి కారకుడైన వాడు కరెక్ట్గా ఇద్దరు ఇలా కలుసుకుంటున్నారప్పుడు ఆ టైంలో ఇతన్ని హీరోని సూర్య డైరెక్టర్ గుద్దేసి కింద పడేసి మళ్ళీ ఇద్దరు కలవకుండా చేస్తాడు. రెండు అద్భుతమైన షాట్లు ఆయన సూర్య గారు చేస్తున్నాడు ఈ సినిమాలో. ఇద్దరు రైళ్లు కదిలిపోతాయంటే వీళ్ళిద్దరు ఇచ్చిన లెటర్లు చదువుకుని ఇద్దరు ఆనందపడతారు. సినిమా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఒక్కడు కూర్చోరు కదా, అతనికి తెలుసు ఆ నిజం. ఒక్కడు కూడా కూర్చోరు, లేచి నిలబడి మళ్ళీ కూర్చోవాలంటే ఏం చేయాలని అదే ప్లాన్ చేశాడు 10 సంవత్సరాల తర్వాత. ఏంటి 10 సంవత్సరాల తర్వాత ఏమైందని మనందరికీ ఆశ్చర్యం. కట్ చేస్తే 17 మంది పిల్లలు వీళ్ళకి, ప్రతి కాన్ఫ్లోరూ ఇద్దరిద్దరు చొప్పున ఒకసారి ట్రిపులెట్స్ ముగ్గురిని కానీ మొత్తం 17 మంది పిల్లలు కన్నారని. ఓపెనింగ్లో ఎలా పోట్టాడుకున్నారో ఇద్దరు, 10 సంవత్సరాల తర్వాత భార్యాభర్తలుగా కూడా అలాగే ఇంకా వీళ్ళు పోట్లాడుకుంటున్నారని మనందరినీ హాయిగా నవ్వించి పంపించారండి అద్భుతంగా. సో ఇందులో వీళ్ళు చేసిన దీనికి లెవెన్త్ అవర్ మనం ఏం చెప్పలేమండి. ఎందుకంటే తను అన్నీ కంపోజ్ చేసుకున్నాడు, అట్లా ప్రతిదీ కంపోజ్ చేసుకొచ్చాడు. లెవెన్త్ అవర్లో భాగంగా ముందే మీకు చెప్పింది ఏంటంటే బంగారంలో జరిగిన తప్పు జరగకుండా తను తను కాపాడుకున్నాడు ముందే. అలా ఆయన ఇష్టం, ఎయిర్ కనుక నిజంగానే వీళ్ళ ప్రేమ గాలిలోకి ఎగురుతుంది అని ఆలోచించేసి ఉంటే మనం అతనికి చప్పట్లు కొట్టాల్సిందే ఇక, అదే షాట్తో కనుక వేసి ఉంటే. అంతేకాకుండా దాన్ని సామాన్య మీరు శుభలగ్నం లాంటి సినిమాలు చూశారనుకోండి, ఆ భార్యాభర్తల్లో కలవటానికే ప్రతి సీను వేసుకుంటూ వెళ్తారండి, ఒక మార్కు ఒక మార్కు. కానీ వీళ్ళిద్దరూ విడిపోవటానికి మార్కులు వేసుకుంటూ వచ్చి ఒక సాహసోపేతమైనటువంటి స్క్రీన్ ప్లేని రచించారు. వీటన్నిటినీ మించండి ఈ సినిమా సక్సెస్లో 50 మార్కులు కనీసం పవన్ కళ్యాణ్కి ఇవ్వాలండి. ఎందుకంటే మరి తొలి ప్రేమ నాకు చూశాను నేను అది కూడా, బట్ ఈ మేనరిజాలు ఎలా అంటారు, ఒక గమ్మత్తు అయినటువంటి సత్యనాడ ఏదో సత్యనాడ ఇలాంటి పదాలు ఇవన్నీ మరి అందులో వాడాడో లేదో నాకు గుర్తులేదు. కానీ ఇందులో మాత్రం అతని బాడీ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు నటించినట్టుగా బాలకృష్ణ గారు నటించరండి, ఈయన బాడీ లాంగ్వేజ్ వేరు. నాగేశ్వరరావు నటించినట్టుగా నాగార్జున గారు నటించట్లేదు, నాగార్జున గారిలాగా నాగచైతన్య నటించట్లేదు, కృష్ణరాజు గారిలాగా ప్రభాస్ నటించలేదు, కృష్ణ గారిలాగా మహేష్ నటించట్లేదు. కాబట్టి అలాగే అన్నయ్యలాగా ఆయన నటించడు. నటించడమే కాకుండా కొన్ని తనకంటూ కొన్ని మేనరిజాలు అండి. ఇప్పుడు నాగేశ్వరరావు ఇలా అన్నాం అనుకోండి అది అక్కడే నాగేశ్వరరావు మనకు తెలిసిపోతుంది. ఇలా చెయ్యి అలగానే పవన్ అని అరుస్తారు కదా మీరు, అంటే అంత అలవాటు చేశాడు. అలాగే కొన్ని హా హా అంటాలు ఇలాంటి మేనరిజాలన్నీ కూడా చాలా చేసుకుంటా తన బాడీ లాంగ్వేజ్తో మళ్ళీ 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 తనను చూడటానికి వచ్చేలాగా చేసింది పవన్ కళ్యాణ్ అంటే. భూమి కూడా చాలా అద్భుతంగా చేసింది ఆ కుటుంబ సత్య. మిగతా పాత్రలన్నీ తక్కువ తక్కువ, లవ్ స్టోరీ అద్భుతంగా నేరేట్ చేయబడింది, కథనం రాయబడింది. ఇది ఆ దాన్ని కాపాడిన వాళ్ళు పవన్ కళ్యాణ్ అండ్ భూమిక, డైలాగ్ రైటరు. మ్యూజిక్ ఒకటి చాలా మణిశర్మను కూడా మనం చెప్పి తీరాలండి. అమ్మాయి సన్నగా కానివ్వండి, ఆడవాళ్ళ మాటలకి ఆ ట్యూన్ని ఇంకా ఎంత అందంగా తందీసుకునే కానివ్వండి, చాలా పాటలు అన్ని పాటలు
ప్రతి పాట బాగుందండి. ఈ పాట ఆ పాట అని అనుకుండా మొట్టమొదటి పాట అసలు వేరే భాషలో ఉండి కూడా ఆ పాట కూడా హిట్ చేయగలిగాడు. కాబట్టి పవన్ కళ్యాణ్, భూమిక, మన ఆలీ వీళ్ళు చిన్న వేషాలు సరదాగా నవ్వించి వెళ్ళారు. బట్ మేజర్ భాగం పవన్ కళ్యాణ్ ఇస్తూ మీరు అర్థం చేసుకోవటం. ఎందుకంటే ఈ సినిమా ఇప్పుడు చెప్పడానికి కారణం ఏంటంటే, పొరపాటుని ఎలాంటి కథ రాయదలుచుకున్నప్పుడు ఆ వేరే కథ వీళ్ళ ప్రేమకు ఉపయోగపడేలాగా ఉండాలి, నెంబర్ వన్. అంతేకాకుండా వెంట వెంటనే కలిసిపోతే ఆ కలిసిపోతున్నారని ఎక్కడ ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ జారిపోతుందోనని మళ్ళీ గొడవై మళ్ళీ గొడవై మళ్ళీ గొడవై అలా ఇంకా వీళ్ళు ఈ జీవితంలో కలవరు. అవి మీకు గీత గోవిందంలో కూడా ఉంటాయండి. ఎన్నిసార్లు వాళ్ళు ఇక ఈ అమ్మాయి మనం కలిసేద్దామనే పరిస్థితిలో కూడా కలవలేని పరిస్థితి క్రియేట్ చేశారు, మీరు చూసి ఉంటారు. అవి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండి. ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఏ లవ్ స్టోరీ, ఫాలో ఖుషి, తొలి ప్రేమ, గీత గోవిందం అండ్ ఆల్సో. ఓకే, విద్యార్థులందరికీ ఆశీస్సులు తెలియజేస్తూ నమస్తే.